శ్రీకాంతో మాతుల జననీ సర్వమంగ జనక శంకరో దేవ తం వందే కుంజరానం తం వందే కుంజరానం ఉరగేంద్రహారం జటాథరం చంద్రథరం త్రినేత్రం నట ప్రియం నాట్యకళాపూర్ణం నమామిషంభు నటరాజమూర్తిం నమామిషంభు నటరాజమూర్తిం పవిత్ర కార్తీక మాసం మనమంతా కార్తీక పురాణాన్ని వింటున్నాం జనకుని యొక్క పుణ్యం వల్ల ఎప్పుడైతే వశిష్ఠుడు జనకుని సభలోకి రాగానే జనకుని ప్రార్థన మీదట స్కాంద పురాణాంతర్గతమైనటువంటి కార్తీక పురాణాన్ని వశిష్ఠుడు మహానుభావుడు చదువుతున్నాడు ఎంత పుణ్యం చేసుకున్నాడు జనకుడు సాక్షాత్ బ్రహ్మర్చనటువంటి వశిష్ఠుడు వచ్చి జనక మహారాజుకు చెబుతున్నాడు అంటే జనకుడు ఎంత పుణ్యం చేసుకున్నాడు అది కూడా ఆలోచించాలి అందుకునే జనకుణ్ణి బ్రహ్మజ్ఞాని సాక్షాత్ సీతామాత యొక్క తండ్రిగా అతను చక్కగా అందరికీ కూడా తెలియబడినటువంటి మహావ్యక్తి అటువంటి ఆ జనకుడు మళ్ళీ ప్రశ్నించాడు ఓ వశిష్ట ఓ మహానుభావ ఇంతవరకు నువ్వు కార్తీక పురాణాన్ని చెబుతుంటే నాకు ఎంతో కమనీయంగా ఉంది ఇంకా ఇంకా వినాలని ఉంది కాబట్టి ఈ కార్తీక మాసానికి సంబంధించినటువంటి ఇంకొన్ని విశేషాలు నాకు తెలియజేయగలవు అని ప్రార్థించాడు అందుకేనండి ఇందాక చెప్పుకున్నటువంటి విధంగా మనం కూడా ప్రార్థన ప్రార్థిస్తే కానీ కొన్ని కొన్ని మనందరికీ కూడా దక్కవండి ఎప్పుడైతే ప్రార్థనాపూర్వకంగా మహారాజు అడిగాడో వశిష్ఠుడు చెబుతున్నాడు రాజా నువ్వు పుణ్యాత్ముడవయ్యా నేను ఎంతోమంది రాజుల దగ్గరకు వెళ్ళాను కానీ ఎవరూ ఈ కార్తీక పురాణాన్ని గురించి ప్రశ్నించలేదు అటువంటి కార్తీక మాసము యొక్క వైభవాన్ని నాచేత నువ్వు చెప్పిస్తున్నావు కాబట్టి చెప్పినందుకు నేను కూడా పునీతుండవుతున్నాను ఆ కార్తీక మాసంలోనే ఎవరైతే కన్యాదానం చేస్తారో వాళ్లకు అత్యంత ఫలితం కలుగుతుందయ్యా కన్యాదానమే కాదు దానికంటే కూడా ముందు ఎవరైతే బ్రాహ్మణుడు ఉంటారో బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసినందువల్ల కూడా అత్యంత పుణ్యప్రదం ఎవరన్నా బీదవారుడు ఉపనయనం చేసుకోనిటువంటి వాళ్ళకి తప్పకుండా తాను ధనమిచ్చి చేయించటం కానీ లేకపోతే దగ్గరుండి తానే చేయటం వల్ల కానీ ఈ కార్తీక మాసంలో మహత్తరమైనటువంటి ఫలం కలుగుతుంది మాఖ్యాం వై మాధవే మాసీ చోత్తమం మౌంజీబంధనం ఉత్తమం మౌంజీబంధనం కారయిషితే రాజన్ దానం కార్తికే మహారాజా ప్రజానురంజకంగా పరిపాలిస్తున్నటువంటి వాడు కాబట్టి బ్రాహ్మణుల యొక్క యోగక్షేమాలు విచారించేటువంటివి కాబట్టి వాడు కాబట్టి ఎవరైతే ఈ పవిత్ర కార్తీక మాసంలో మౌంజీవంధనం అంటే ఉపనయనం చేస్తాడో వాడికి కూడా పుణ్య ఫలితాలు కలుగుతాయి ఏ విధంగాను అంటే ఎవరికైతే ఉపనయనం మనం చేస్తామో అతను గాయత్రీ మంత్రం చేస్తుంటే ఆ గాయత్రీ మంత్రంలో ఉండేటువంటి పుణ్యం వీడికొస్తుంది అన్ని మంత్రములకు మూలమైనటువంటిది గాయత్రీ మంత్రం నా గాయత్యా పరం మంత్రం నవాతు పరదైవతం అని చెప్పి అంటారు అన్ని మంత్రముల కంటే కూడా మించినటువంటిది గాయత్రీ మంత్రం తల్లి కంటే మించినటువంటి దైవం లేదు అటువంటి ఈ గాయత్రీ మంత్రాన్ని చదివేటువంటి యోగ్యత అంటే ఉపదైనం అటువంటి ఉపనయనం చేసినటువంటి వాడికి అత్యంత ఫలితం దక్కుతుంది కార్తీకంలో ఉపనయనానికి అయ్యేటువంటి ఖర్చులు దానం చేసి ఆ తర్వాత వచ్చేటువంటి మాఘంలో కానీ వైశాఖంలో కానీ ఉపనయనం చేయించాలి ఉపనయనం చేయటానికి కొన్ని కొన్ని మాసాలు ఉంటాయి అంటే ఈ కార్తీక మాసంలో ఉపనయనానికి అవసరమైనటువంటి ద్రవ్యాన్ని ఇచ్చి మాఘమాసం కానీ వైశాఖ మాసంలో కానీ నయనం చెయ్యాలి సాధువులు సదాచార సంపన్నులైనటువంటి బ్రాహ్మణ కుమారులకు భోజనం చేయటం వల్ల కలిగేటువంటి పుణ్యం స్వర్గలోకానికి సమానమవుతుంది కాబట్టి తప్పకుండా పనైన కార్యం చెయ్యాలి ఇంకా దీనికంటే ముఖ్యమైనటువంటిది మరొకటి ఉందయ్యా అది ఏమిటయ్యా అంటే కన్యాదానంతు కార్తీక్యా యహ కుర్యాత్ నక స్వయం పాపైర్వినిముక్త పితృనాం బ్రహ్మణ పదం కార్తీక మాసంలో భక్తిప్రదంగా ఎవరైతే కన్యాదానం చేస్తారో అంటే వివాహం చేస్తారు వాళ్ళు సర్వపాపల నుంచి కూడా విముక్తు పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని అవుతారు అందుకే వివాహం చేస్తేట పితృదేవతలు ధరిస్తారు అందుకని పితృణాం తారణాయ వై కన్యాదానం చేయటం వల్ల పితృదేవతలు తరిస్తారు కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతం దాస్యామి విష్ణులేతుభ్యం ఇక్కడ కూడా పితృదేవతలు తరించడానికి బ్రహ్మలోకం కలిగించడానికి కన్యాదానం తోడ్పడుతుంది అని చెప్పి అంటారు అటువంటి కన్యాదానం చాలా శ్రేష్టమైనటువంటిదయ్యా అందుకని కార్తీక మాసంలో తప్పకుండా కళ్యాణాలు చేస్తుంటారు తెలిసినటువంటి వాళ్ళంతా కూడా ఇంకా గొప్పదైనటువంటి ఫలితం ఏమిటంటే కార్తీకల్లో కన్యాదానం చేసిన వారితో పాటు వారి పితృదేవతలు కూడా వాళ్ళందరికీ బ్రహ్మలోక సిద్ధి కలుగుతుంది బ్రహ్మలోకం సగచ్చతి బ్రహ్మలోకానికి వెళుతారు ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి పరస్పరం చక్కగా దగ్గర దగ్గరగా ఉంటాయి ఎందుకంటే ముత్తాత తాత తండ్రి మనం వాళ్ళు చేసినటువంటి పుణ్యఫలములు కానీ పాప ఫలములు కానీ అందరికీ సమానంగా వస్తాయి పుణ్యాన్ని ఏ విధంగా పంచుకుంటున్నామో పాపాన్ని కూడా అదే విధంగా పంచుకుంటాం జన్మించినటువంటి బిడ్డలకు కన్యాదానం చేయటం వల్ల పితృదేవతలు తరిస్తారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని చేయవలసింది మరి ఇట్టా తరించినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా కన్యాదానం చేసేటప్పుడు కన్యాశుల్కం తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారా వాళ్లకు ఏగతులు పడతాయి అంటానికే సువీరుడు అనేటువంటి ఒక క్షత్రియుడు యొక్క కథ చెబుతాను జాగ్రత్తగా వినవయ్యా ఎందుకంటే ఈ కాలంలో జరిగింది చెప్పకపోతే నమ్మేటువంటి వాళ్ళు ఎవరూ కూడా లేరు ఎందుకంటే జరిగింది ఇది కదా అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి రీతిగా నీకు కూడా చెబుతున్నాను ద్వాపర యుగంలో వంగదేశంలో సువీరుడు అనేటువంటి మహారాజు ఉండేటువంటి వాడు అతనికి రూపవతి అనేటువంటి భార్య చూడండి పేర్లు కూడా ఎట్లా ఉన్నాయో అతను మంచి వీరత్వం కలిగినటువంటి వాడు భార్య రూపవతి నిజంగా రూపశ్యామె ఇటువంటి దంపతులు చాలా కాలం చక్కగా యోగ్యంగా ఉన్నారు అత్యంత బలపరాక్రమములతో కూడా ఉన్నారు కానీ కాలం ఒకే రీతిగా ఉండదు కదండి ఎందుకంటే జీవితంలో కష్టములు సుఖములు నష్టములు లాభములు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి ఈ మహారాజు పైన శత్రువులు దండెత్తారు పరాక్రమములు ఏమైనయో తెలియదు అన్నీ కూడా పోయి చివరికి అరణ్యంలో ఏకాకిగా విలాడు మహారాజు తన భార్య తాను మాత్రమే ఉన్నాడు అందుకని ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదండి అందుకే జాగ్రత్తగా ఉండాలి రాజే కింకరుడగు కింకరుడే రాజగు కాలానుకూలంబుగన్ కాలం అనుకూలిస్తే రాజు లేకపోతే తరాజు అదేవిధంగా పాపం అరణ్యంలో జీవిస్తున్నాడు కొంతకాలానికి ఒక కుమార్తె జన్మించింది ఆ కుమార్తె రాకుమార్తెగా పెరగవలసి రాజభవనంలో తిరగవలసినటువంటి ఆమె అరణ్యాల్లో తిరగవలసి వచ్చింది రాకుమార్తె కదండీ పాపం సుకుమారంగా ఉంది అందంగా ఉంది యుక్త వయస్సు వచ్చింది ఆమె ప్రాంతంలో తిరుగుతుంటే ఒక మునికుమారుడు చూశాడు మునికుమారుడు చూసి నేను వివాహం చేసుకుంటే ఈ కన్యనే చూసుకుంటాను అనుకున్నాడు తెగదండి ఎప్పుడైనా కోరిక చాలా గొప్పదండి ఆ కోరికలను తీర్చుకోవడంలోనే ఉంటుంది గొప్పతనం ఎప్పుడైనా కొన్ని తీరని కోరికలు కొన్ని తీరే కోరికలు కొంతమంది పట్టుబట్టి సాధిస్తారు కొంతమంది పట్టుబట్టినా కూడా సాధ్యం కావు మునికుమారుడు ధైర్యంగా ఆ సువీర మహారాజు దగ్గరకు వెళ్ళి మహారాజా అరణ్య ప్రాంతంలో ఉండేటువంటి నీ కుమార్తెను చూశాను నేను వివాహం చేసుకుంటాను అని అడిగాడు మరి క్షత్రియుడు కదా రాదు అతనికి డబ్బు కావాలి రాజేం చేస్తాడు ఎప్పుడు డబ్బులు వసూలు చేస్తుంటాడు అందరి దగ్గర నుంచి కూడా నా కుమార్తెను వివాహం చేసుకోవాలంటే నువ్వు కన్యాశుల్కం ఇవ్వాలి ఎంత ధరమిస్తావు అని అడిగాడు అడగంగానే పాపం ఈ బ్రాహ్మణ కుమారుడు ముని కుమారుడు నా దగ్గర ఉండేటువంటి తపోధనం తప్పితే ఇంకేమీ కూడా లేదు అందువల్ల కుబేరుడు కోసం తపస్సు చేస్తాను అని చెప్పి తపస్సు చేస్తే కుబేరుడు ధనపాత్రనిచ్చాడు ఇచ్చాడు ఆ ధనపాత్రను తీసుకొచ్చి ఇచ్చాడు మహారాజు ధనాన్ని కాసిపడినటువంటి వాడై తన ఆ కుమార్తెను ముని వివాహం చేశాడు బాగానే ఉంది ధనం వచ్చింది కదా బ్రహ్మాండంగా ఉంది కదా మళ్ళా నేను రాజత్వాన్ని పొందినటువంటి వాడినైనాను ధనం వల్ల లోకంలో అదే కదండి ధనముంటేనే మనిషి లేకపోతే జీవన్మృతులుగా లెక్కించబడతాడు కొంతకాలానికి రెండవ కుమార్తె కూడా జన్మించింది ఆమెను కూడా సుకుమారంగా పెంచి అలవాటు పడినటువంటి వాడు కదా మళ్ళీ ఎవరైతే కన్యాశుల్కం ఇస్తారో వాళ్ళకే వివాహం చేస్తాను అని చెప్పి కూర్చున్నాడు ఇతని యొక్క పుణ్య పరిపాకం చేత ఒకరోజు ఒక ముని వచ్చాడు ఇతను నదిలో స్నానం చేస్తుంటే ఈ సువీరుడు అనేటువంటి మహారాజును చూసి ఎవరయ్యా నువ్వు నీలో రాజకళ వినిపిస్తుంది అరణ్యాల్లో తిరుగుతున్నావు ఒక రాజ్యాన్ని పరిపాలించవలసినటువంటి కళ నీలో ఉంది ఏమిటి అనంగానే బాధపడుతూ రాదు గతించినటువంటి తన యొక్క జీవితాన్ని గురించి చెప్పాడు నా దారిద్ర్య సమం దుఃఖం శోకపుత్ర్యధానుగమేనా వియోగ ప్రియాపహ ఓ మోనివర్య ఏం చెప్పమంటావు చెప్పు నీకు తెలియని విషయం అంతా ఉందా దారిద్ర్యానికి మించినటువంటి కష్టం లేదు ఎందుకంటే బాగా బతికినటువంటి వాడు చితికిపోయి బతకడం చాలా కష్టమైనటువంటిది కదా వెలుగులో ఉండేటువంటి వాడు చీకట్లోకి రాకూడదు అదే విధంగా నేను దారిద్రావస్థలో కష్టపడుతున్నాను పుత్రశోకం కంటే మరణం లేదు ఎప్పుడైనా సరే పుట్టినటువంటి పుత్రుడు గతించాడు అంటే గర్భశోకము అంటారు ఆ శోకం కంటే మించింది లేదు అదేవిధంగా భార్యాభియోగం కంటే సంతాపం లేదు ఈ మూడింటినీ గొప్పగా చూస్తుంటారు దాంతో కొన్ని నన్ను వరించినయి దరిద్రం భరించింది అందువల్ల నేను ఇక్కడికి రాగలిగాను రాజుగా ఉండవలసినటువంటి వాడిని అరణ్యంలో తిరుగుతున్నాను నేను అని చెప్పి ఒక కుమార్తె జన్మించింది ఆ కుమార్తె దగ్గర కన్యాశుల్కం తీసుకుని ముని కుమారుడికి వివాహం చేశాను రెండవ కుమార్తె జన్మించింది ఆ కుమార్తెను కూడా కన్యాశుల్కం తీసుకుని ఎవరికన్నా సరే విక్రయిద్దామనుకున్నాను అని చెప్పనే సరికల్లా ముని చెప్పాడు నాయన ఎంత దోషం చేస్తున్నావు అసలు కన్యను విక్రయానికి పెట్టకూడదు కన్యాశుల్కం తీసుకోకూడదు నాయన ఒక మాట చెబుతారు పెద్దలు పురుషుడు పోషించాలి స్త్రీ అనుభవించాలి ఇది లోకల్లో ఉండేటువంటి కర్తవ్యం ఎప్పుడైతే ఈ రెండూ కూడా విపరీతంగా మారినప్పుడు ఏం చేయలేం అందువల్ల కన్యా ద్రవ్యే నయోజీవే దేవాన్ ఋషిన్ సగచ్చతి దేవాసి కన్యా ద్రవ్యేణ తర్పయేతు శాపం సర్వే జన్మ జన్మస్య పుత్రతాం మహారాజా విషయం చెబుతున్నాను జాగ్రత్తగా విను ఆడపిల్లను అమ్ముకోవటం ద్వారా వచ్చినటువంటి సొమ్ముతో జీవించేటువంటి వాళ్ళు మరణించిన తరువాత అసిపత్రం అనేటువంటి ఒక నరకము ఇవన్నీ గరుడ పురాణంలో చెప్తాడు ఆ అసిపత్రం అనేటువంటి నరకంలో అనేక బాధలు పడతాడు అలా సంపాదించిన సొమ్మితో దేవ ఋషి పితృదేవతార్చనులు ఎటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వవు నాయన నీ వల్ల నీ పితృదేవతలు కూడా చేసుకున్నటువంటి పుణ్యాన్ని పోగొట్టుకున్నటువంటి వాళ్ళు అవుతారంతా కూడా వారు కూడా నరకాన్ని అనుభవిస్తారు కన్యను అమ్ముకున్నటువంటి వాడికి జన్మ జన్మలు పుత్ర సంతానం కలగకుండా ఉంటుంది ఆడపిల్లల్ని అమ్ముకోవడం జీవితంగా బతికేటువంటి వారు ఖచ్చితంగా రౌరవ నరకానికి వెళతారు నాయన నా మాటలు వినమంటే మహారాజు నవ్వాడు మహర్షి ఏం చెబుతున్నావు ఈ లోకల్లో డబ్బు కంటే మించినటువంటిది ఎక్కడన్నా ఉందా డబ్బు లేనటువంటి వాడు దేనికన్నా పనికొస్తాడా అటువంటి డబ్బు కావాలి కాబట్టి నేను కన్యను మళ్లీ అమ్ముకోవాలనుకుంటున్నాను అనగానే అప్పుడు మళ్ళీ చెప్పాడు మౌని ఎందుకంటే ఒక మంచి విషయాన్ని మరలా మరలా చెప్పినప్పటికీ కూడా మనస్సు మార్చాలి ఆ దానిలో మహానుభావులు వాళ్ళ వాక్కు సత్యమవుతుంది మునులు కాబట్టి సర్వేషామీ ప్రాయస్ కన్యా విక్రయశీల ప్రాయశ్చిత్తం అన్ని పాపాలకు ప్రాయశ్చిత్తం ఉంది నాయన కన్యా విక్రయశీల కన్యను విక్రయించినటువంటి వాడికి ప్రాయశ్చిత్తం కూడా ఎక్కడా చెప్పలేదు అది మహత్తరమైనటువంటి పాపంగా రూపొందుకుంటుంది అందువల్ల నువ్వు నేను చెప్పేటువంటి మాటను విని నీ రెండవ కుమార్తెను పండితుడైనటువంటి వాడికి మహానుభావుడు చదువుకున్నటువంటి వాడికి దానం చేయ కన్యాదానం చేస్తే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్పి అన్నాడు మరి రాజు మాట వింటాడా అండి ఎందుకంటే కొన్ని కొన్ని మాటలు మంచివైనప్పటికీ కాలానుసారంగా వినబుద్ధి కావు ఆ సమయానికి అవి తోచరు మహారాజు అన్నాడు అయ్యో ఎప్పటి పాపాలు ఎప్పటి పుణ్యాలు మన కళ్ళ ముందు కనపడతాయి కదా అవన్నీ కూడా కనపడేది డబ్బు తప్పితే ఇంకేమీ కూడా లేదు మహర్షి మారుబాట్లాడకండి నా కన్యను నేను తప్పకుండా విక్రయించి మాత్రమే ధనాన్ని పొందుతాను నేను అని ఖచ్చితంగా చెప్పాడు అప్పుడు ముని అనుకున్నాడు ఎవరిని ఎవరు తప్పిస్తారు వచ్చేటువంటి కర్మను తప్పించదగలం కదా మాట మహిమైనప్పటికీ నీ లోకల్లో కొంతమందికే వర్తిస్తుంది నువ్వు విన్నంటున్నావు కాబట్టి కర్మను అనుభవించునాయ అని చెప్పి తనదోవని వెళ్ళిపోయాడు బావు కొంతకాలానికి సూర్యుడు మరణించాడు జాతస్యహి ధ్రువో మృత్యుహూ కదండి ఎందుకంటే పుట్టినటువంటి వాడికి మరణం తప్పదు అదే విధంగా చాలా కాలం జీవించి మరి అరణ్యాల్లో జీవించడం మహారాజు ఏ విధంగా బతుకుతాడు ఆకులలో తింటూ కందమూలాలు తింటూ ఉన్నాడు ఈ విధంగా రెండవ కుమార్తె వివాహం చేద్దాము అనేటువంటి తలంపుతోనే మరణించాడు మరణించినటువంటి వాడు నరకలోకానికి వెళ్ళాడు ఎందుకయ్యా అంటే కన్యావిక్రయం చేత ఇతను నరకలోకంలోకి వెళ్ళి బాధపట్టమే కాదు పితృదేవతను శ్రుతకీర్తి అనేటువంటి వంశంలో ఉండేటువంటి మహారాజు ఉండేటువంటి వాడు అతను స్వర్గంలో భోగాలు అనుభవించేటువంటి వాడు కాస్త ఇతను చేసినటువంటి పని చేత నరకలోకానికి వచ్చేసాడు ఆ నరకలోకానికి వచ్చి బాధపడుతూ యముని అడిగాడు యమధర్మరాజా నేను ఎవరికీ ఏ తప్పు చేయలేదు కదా స్వర్గలోకంలో ఉండేటువంటి వాణ్ణి ఈ విధంగా నరకలోకంలో పట్టానికి గల ఏమిటి అని అడిగాడు అప్పుడు యమధర్మరాజు చెప్పాడు నాయనా నువ్వు మంచివాడివే కాదంటల్లా నువ్వు ఈ విధంగా నరకలోకానికి రావటంలో కారణం మీ వంశంలో సువీరుడు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడయ్యా అతను కన్యా విక్రయం చేశాడు కాబట్టి అతనికి ఉన్నటువంటి పాపం కూడా నీకు చుట్టుకుంది అందువల్ల నీ యొక్క పుణ్యం కాస్త భగ్రమైంది అందుకే ఈ లోకంలోకి వచ్చావు కానీ నువ్వు నీకు నీకొక ఉపాయం చెప్తా విను జాగ్రత్తగా ఏమీ లేదు నువ్వు మానవ లోకంలో మానవుడుగా ఉండేటువంటి భాగ్యాన్ని ప్రసాదిస్తున్నాను నువ్వు వెళ్ళి ఇతని యొక్క భార్య రూపవతి ఉంది ఆమెకు నిదానంగా అన్నీ చెప్పి ఆమె యొక్క మనస్సు మార్చి ఈ కన్యను ఒక పండితుడికి ఒక విద్వాంసుడికి ఒక మహానుభావుడికి కన్యాదానం చేయించు దానితో మీ యొక్క ఈ పాపభాగం అంతా కూడా పోయి పుణ్యాన్ని అనుభవించినటువంటి వాళ్ళు అవుతారు అతని భార్య కూడా పుణ్యలోకాల్లో ఉంటుంది ఈ సూర్యుడు కూడా పుణ్యలోకానికి పొందుతాడు నాయన ఈ నరక బాధలు తప్పాలంటే ఈ తప్పదు అనగానే శ్రుతకీర్తి యముని యొక్క అనుమతి తీసుకున్నాడు చూడండి ఎప్పుడైనా సరే ఎందుకంటే పుణ్యం ఎంత పనైనా చేస్తుంది మంచి ఎంత పనైనా చేస్తుందండి మంచితనం సాధించవచ్చు అందువల్ల యమధర్మరాజు ఆ విధంగా వచ్చేసరికల్లా మానవ రూపంలో వచ్చాడు సుతకీర్తి అమ్మా నేను మీ పూర్వవంశుడను మీ ఆయన చేసినటువంటి పాపం చేత నా పుణ్యం కాస్త భగ్నమయ్యి కింద పడ్డాను నువ్వు చేయవలసినటువంటి కర్తవ్యం మీ ఆయన నరకల్లో నానా బాధలు పడుతున్నాడు ఆ బాధలు తప్పాలంటే మీ రెండవ కుమార్తెను ఎవరికన్నా మహానుభావుడికి వాహం చేయమని చెప్పంగానే రూపవతి అతని యొక్క మాటలు విని అతని యొక్క ఆయన పడుతున్నటువంటి బాధలన్నింటినీ కూడా విని బాధ నొందినటువంటిదై వెంటనే అతను చెప్పినటువంటి విధంగా చేసి ఆ కన్యాదాన చేత ఉత్తముడికి ఇవ్వటం చేత వాళ్ళు ఆ నరక బాధల నుంచి తప్పించుకున్నారు కాబట్టే ఎవరైతే కార్తీకమాసే కార్తీక మాసం పవిత్రం కార్తీక సమల్లోకే పావనం సమంలోకే కార్తీక మాసం చాలా గొప్పది కార్తీక ప్రవరో మాస విష్ణు ప్రియ సదా విష్ణువు కూడా అత్యంత ప్రియమైనటువంటి మాసం కార్తీక మాసం కాబట్టి ఈ కార్తీక మాసంలో కన్యాదానం చేసినటువంటి వాళ్లకు పితృదేవతానుగ్రహం కలిగి వాళ్ళు ఉత్తమలోక ప్రాప్తి కలిగించేటువంటి విధంగా చేస్తుంది కాబట్టి జనక మహారాజా ఆ విధంగా సువీరుడు భార్య వల్ల సద్గతులు కలిగినటువంటి వాడై ఉత్తమ లోకాలకు వెళ్ళాడయ్యా ఈ కార్తీక మాస ఫలితమది అందుకని కార్తీక మాసం రాగానే శువముహూర్తం చూసి వాళ్ళ పిల్లలకు వివాహం చెయ్యాలి అని చెప్పి భక్తాదులంతా తపనబడుతుంటారు ఈ కార్తీక మాస వైభవం అంత గొప్పది కాబట్టి ఈ కార్తీక మాసంలో కళ్యాణం కారయేత్ బుధాహ పండితులు కళ్యాణం చేస్తూ ఉంటారు అందువల్ల కన్యాదాన ఫలితాన్ని నీకు వివరంగా చెప్పాను దీనిచేత లోకంలో అందరూ కూడా విషయం తెలుసుకున్నటువంటి వాళ్ళై కళ్యాణప్రదమైనటువంటి విషయాల్ని కాస్త గ్రహించి లోకల్లో బాగుంటారయ్యా మరి వచ్చే అధ్యాయంలో మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఈ కార్తీక మాసంలో కన్యాదానం గురించి విషయం తెలుసుకున్నాం కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి మనమంతా ఆనందముగా ఉండుగాక సంబాయ